హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరెవరన్నా నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి, ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇవాళ నేను వీడియోలో యాక్చువల్లీ నేను ఎందుకు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. జనరల్గా మా ఇంట్లో వైఫై ఉందండి. వైఫై ఇప్పుడు కామన్ అయిపోయింది కదా, అందరి ఇంట్లో కూడా ఉంటుంది. వైఫై అంటే మనకి ఏంటిదండి, అన్లిమిటెడ్ డేటా అన్నది ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈవెన్ మా ఇంట్లో మీకు చెప్పాలి ఈ విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో డిటిహెచ్ కూడా లేదు. అంటే ఉంది, డిటిహెచ్ పైన అంబ్రెల్లా ఉంది, దాని సెటప్ బాక్స్ కూడా ఉంది, కానీ దానికి మేము రీఛార్జ్ చెయ్యం అన్నమాట. ఎందుకు రీఛార్జ్ చెయ్యమంటే, ఈ వైఫై ఉంది కాబట్టి వైఫైతోనే మాది స్మార్ట్ టీవీ, స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ అన్ని చేసుకున్నాం, ప్రైమ్ వీడియోస్ చేసుకున్నాం, ఆహా చేసుకున్నాం, నెక్స్ట్ ఇంకొకటి సన్ నెక్స్ట్ అది కూడా చేసుకున్నాము, ఇంకా యూట్యూబ్ కామన్గా వచ్చేస్తుంది. అలా ఇవన్నీ చూస్తూ ఉండి ఇప్పుడు లాక్డౌన్ ఇన్ని వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయని చెప్పి నాకు తెలియదు యాక్చువల్గా. సో ఎందుకు ఇలా యూట్యూబ్ ఎక్కువగా చూడడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచే. దానికి ముందు అంటే వర్క్ ఉంటుంది, మనకంత టైం ఉండదు చూడడానికి. మార్నింగ్ వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ వస్తాం, ఇంటికి వచ్చాక పని చేసుకొని తినేసి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లెగడం, అదే పని ఉంటుంది కదా. సో కాబట్టి ఫోన్ చూడడానికి ఏమైనా కాల్స్ మెసేజెస్ అంతే, అవి మాత్రమే చూసుకుంటా ఉంటాం. దాని తర్వాత యూట్యూబ్ చూడడం ఈ లాక్డౌన్లోనే ఎక్కువైపోయింది. లాక్డౌన్లో ఎక్కువైనాక ఇక ప్రతి ఒక్కరే యూట్యూబ్ ఛానల్ అండి. అసలుకి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళకు వాళ్ళు టైం పాస్ కోసం చేసుకుంటూ ఉండొచ్చు, కొంతమంది మనీ కోసం చేసుకుంటూ ఉండొచ్చు, దట్ ఈస్ దేర్ పర్సనల్. కానీ ఇంతమంది దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి నాకు అప్పుడే తెలిసిందనమాట. చాలా మంది చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి మన దగ్గర. మాత్రం నిజంగా ప్రతి యూట్యూబర్కి మాత్రం దండం పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి వీడియో వెనకాల వాళ్ళ యొక్క చాలా ఇది ఉంటుంది అనమాట. వాళ్ళ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఇంత వర్క్ హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఒక వీడియో అన్నది మనం అప్లోడ్ చేయలేము. తర్వాత ఎవరిదన్నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ అన్నది వాళ్ళ వెనకలు ఉంటుంది. నిజంగా ఎవరైతే అందరూ ప్రతి ఒక్క యూట్యూబ్కి కూడా నేను పేరున దండం పెడుతున్నాను. వెరీ గ్రేట్ అండి ఆల్ యూట్యూబర్స్ హూ ఆర్ డూయింగ్ యూట్యూబ్. అంటే అఫ్కోర్స్ నాకు కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అండి, ఎందుకంటే నాకు ఎక్కువ వీడియోస్ ఏం లేవు, కానీ అది నాకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు నాకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, నేను కూడా ఇప్పుడు ఒక స్టార్ట్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి. సో అలా అనుకున్నాను అనమాట, చూస్తూ ఉన్నాను చాలా మంది వాళ్ళ హోమ్ టూర్స్ చేస్తున్నారు, రెసిపీస్ పోస్ట్ చేస్తున్నారు, ఇంకా మొక్కల గురించి చెప్తున్నారు, చాలా చాలా మంది చేస్తున్నారు. నేనైతే పర్టికులర్గా ఎవరి పేరు మెన్షన్ చేయదలుచుకోలేదు. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ చాలా వీడియోస్ చాలా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సరే మనం కూడా ఒకసారి చేద్దాము అని చెప్పేసి నేను కూడా అలా చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసాను, ఎలా క్రియేట్ చేయాలి ఛానల్ అని చెప్పేసి చూసాను అనమాట. చూస్తే ఓకే ఈజీగానే క్రియేట్ చేసేసాను ఛానల్ అయితే మాత్రం, దానికి ఏం పేరు పెట్టాలి అన్నది నాకు డౌట్ వచ్చింది. ఏం పేరు పెట్టాలి అన్నది డౌట్ వచ్చేసరికి చాలా పేర్లు సజెస్ట్ చేసుకున్నాను. ఈ హల్బీర్ అని అది మా హస్బెండ్ నన్ను అలాగే పిలుస్తూ ఉంటారు అనమాట ఊరికే అట్లా. సో అది ఏదో మనకు మనం రెసిపీస్ అవన్నీ ఆల్రెడీ అందరు షూట్ చేస్తున్నారు కదా, మనం పెట్టినా మనం ఎవరు చూడరు. సో నువ్వు వేరేలాగా ఒక థియరీ లాగా చెప్పు అందరికీ, ట్రై చేయదు ఒకసారి అని చెప్పి మా హస్బెండ్ నాకు ఇలా సజెస్ట్ చేశారనమాట. ఇదేదో బాగుంది అని చెప్పేసి హల్బీర్ డాక్యుమెంటరీ అని పేరు అయితే ఏదో పెట్టేశాను. దానికి ముందు చాలా పేర్లు పెట్టాను కానీ అవన్నీ ఎందుకో చాలా మంది ఉంటాయి అని చెప్పేసి నేను ఆ పేరు పెట్టలేదు. హల్బీర్ డాక్యుమెంటరీ బాగానే సెట్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశాను, సెకండ్ వీడియో పోస్ట్ చేశాను, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పాను ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సిన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటిదంటే మా ఇంట్లో ఫోన్స్ వాడేది చాలా తక్కువ, స్మార్ట్ ఫోన్స్ వాడేవాళ్ళు చాలా ఎవరో మాలాగా యూత్ తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు చాలా తక్కువగా వాడతారు. నెక్స్ట్ వాళ్ళకి ఇలా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా తెలియదు. ఎవరో తెలిసిన వాళ్ళు అయితే కొన్ని చేసుకున్నారనమాట. నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువే ఉన్నారు. ఓకే వస్తారు, లెట్ అస్ వెయిట్, లెట్ అస్ వర్క్ హార్డ్ లైక్ ఆల్ అదర్ యూట్యూబర్స్. సో అలా క్రియేట్ చేసేసి ఫస్ట్ ఏదో వీడియో, నా చిన్న ఫోన్ ఉంది చూపిస్తాను, ఆ ఫోన్ కూడా ఇది అమ్మాయి ఫోన్, దీంట్లో చేసేదాన్ని అనమాట వీడియోస్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఓకే ఒక వ్యూస్ అయితే ఒక 20-30 అలా బాగానే వచ్చాయి. నెక్స్ట్ ఇంకా చేస్తే దానికి థంబ్నైల్ పెట్టాలంట. యాక్చువల్గా నాకు అది తెలియదు, థంబ్నైల్ పెట్టాలి అని నేను చాలా ట్రై చేశాను.
థంబ్నైల్ పెట్టాలి అంటే ఫస్ట్ మన అకౌంట్ ని వెరిఫై చేసుకోవాలంట మనం యూట్యూబ్ వాళ్ళతో. అది చాలా వీడియోస్ చూసాను అనమాట, ఎలా వెరిఫై చేయాలి ఎలా వెరిఫై చేయాలి అంటే. తర్వాత ఎలాగో అలా యూట్యూబ్ దాన్ని ఫాలో అయిపోయి వెరిఫై చేసేసుకున్నా. ఆ వెరిఫై చేసేసుకున్నాక మనము వైటీ స్టూడియో అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలట. ఆ వైటీ స్టూడియో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో మనకు నాకు రాలేదు చాలాసేపు వరకు అది ఎలా వెరిఫై. సో ఇంకా మా హస్బెండ్ చేసిచ్చారు నాకు వెరిఫై, తనే చేసిచ్చారు అనమాట. సరే ఇంకా అప్పటి నుంచి థంబ్నైల్స్ వస్తున్నాయి. థంబ్నైల్స్ ఎలా పెట్టుకోవాలి, థంబ్నైల్స్ యాప్స్ ఉంటాయి, చాలా యాప్స్ ఉన్నాయి మనకు ప్లేస్టోర్లోకి వెళ్తే చాలా థంబ్నైల్స్ యాప్ ఉన్నాయి. థంబ్నైల్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేనే ఓన్గా థంబ్నైల్స్ క్రియేట్ చేసుకుని పెడుతూ వచ్చాను. సో ఇప్పటి వరకు అయితే నేను ఇన్ని వీడియోస్ ఒక 18, 19, 20 వరకే అయింటాయి అనుకుంటా. సో అన్ని వీడియోస్కి థంబ్నైల్స్ అయితే పెట్టాను. ఇలా జరుగుతుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ పార్ట్ ఏంటంటే ఎడిటింగ్. రా బాబోయ్, అది ఎడిటింగ్ ఎంత కష్టమంటే అసలు చూసి చూసి ఇలా కళ్ళన్నవి నొప్పులు వచ్చేస్తున్నాయండి నాకైతే. ఇప్పుడంటే లాక్డౌన్ కాబట్టి ఇంకా మనకు స్కూల్స్, మా స్కూల్స్ ఏం తీయలేదు కాబట్టి పర్లే. ఒకవేళ అన్నీ అయిపోయినాక తీస్తే మాత్రం ఖచ్చితంగా చాలా హార్డ్ వర్కే ఉంటుంది. కానీ చెయ్యాలి, హార్డ్ వర్క్ చేస్తేనే కదా మనకు సక్సెస్ అన్నది ఉంటుంది. సో అలా ఎడిట్ ఒక యాప్స్ చూసాను. ఫస్ట్ ఒక 2-3 యాప్లు చూసాను, నాకు ఎందుకో నచ్చలేదు. తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నటువంటి యాప్ అయితే నాకు బాగానే ఉంది అనిపించింది, బాగానే ఉంది అనిపించింది. దాంట్లో ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఈ క్లిప్ అవసరం లేదు అంటే దాన్ని కట్ చేయొచ్చు, అవన్నీ కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు నేను కావాలి అనుకుంటే నేను యూజ్ చేస్తున్నటువంటి ఎడిటింగ్ యాప్ మీకు వీడియోలో పెడతాను. నేను ఎలా ఎడిట్ చేస్తున్నాను, థంబ్నైల్ ఎలా యూజ్ చేస్తున్నాను అన్నది ఎప్పుడన్నా ఒక వీడియోలో, ఇప్పుడే కాదు నా కొంచెం ఇంకా నేను ఫుల్గా నేర్చుకున్నాక ఇప్పుడు ఒక 60% వరకే నేర్చుకున్నా. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఇంట్రొడక్షన్, ఇంట్రో పెట్టాలి. ఇంట్రో ట్రై చేశాను కానీ అది ఎందుకో అంతగా రాట్లే. ఇంకా మంచి యాప్ ఏదన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవడం, డిలీట్ చేయడం, డౌన్లోడ్ చేసుకోవడం, డిలీట్ చేయడం, ఇదే నా పని అయిపోయింది. ఏదో ఇప్పుడు నాకు ఎడిట్ చేసుకోవడానికి ఒక యాప్ మంచిగా ఉంది అనిపించింది, అదే పెట్టేసుకున్నా. ఇంకా థంబ్నైల్కి ఇది బాగుంది అనిపించింది, అదే పెట్టేసుకున్నా. ఇంట్రోకి ఇంకా అట్లా అనిపించాలి, అందుకనే 60% అనే చెప్పాను అనమాట. సో అలా నాకు బాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 3 ఒకటేసారి షేర్ చేయాలి అని మీతో అనుకుంటున్నా. సో నిజంగా అండి, ఏదో అనుకుంటాం కానీ మనము నిజంగా పెద్ద పెద్ద మూవీస్ తీస్తుంటారు. ఇప్పుడు రాజమౌళి సార్ బాహుబలి తీశారు, దాని వెనక వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో నిజంగా. మనం ఈ చిన్న 10 మినిట్స్ వీడియో చేయడానికి ఎంత కష్టపడితే వాళ్ళు 2.5 hour మూవీ. ఇప్పుడు బాహుబలి చెప్పుకోవాలి అంటే అది 5 hours మూవీ యాక్చువల్గా, 2 parts తీశారు. అది 5 hours మూవీ ఎంత వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తుంటారో మన నాట్ ఓన్లీ బాహుబలి అండి. ఇప్పుడు చిన్న మూవీ ఏదైనా తీయాలన్నా కూడా దానికి టెక్నికల్ వర్క్ చాలా ఉంటుంది. సో టెక్నికల్ వర్క్ తెలిసి ఉంటేనే మనం మీడియాని ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఆ టెక్నికల్ వర్క్ తెలియకపోతే మాత్రం నిజంగా కొంచెం నేర్చుకొని చేయాల్సి వస్తుంది. సో నాకు టెక్నికల్ వర్క్ తెలుసు కాబట్టి, తెలుసు అంటే మరీ అంత తెలియకుండా అయితే లేదు. వై? బికాజ్ ఐఎమ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కదా, నాకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది టెక్నాలజీ గురించి, టెక్నికల్ స్కిల్స్ గురించి. కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోయి ఈజీగా చేసేసుకున్నాను. సో దాని తర్వాత మనకి యూట్యూబ్ ఇంత పెద్ద గైడ్ లైన్స్ పంపిస్తుంది, అవన్నీ చదువుకోవాలి. మనం వేరే వాళ్ళవి కాపీ చేయకూడదు, మన ఓన్గా మనం చెప్పుకోవాలి కదా. మన ఓన్గా మనం చెప్పుకోవాలి. వేరే వాళ్ళకి కాపీ చేశారనుకో, నువ్వు నాది కాపీ కొట్టినావు అని అంటారు అంటారు ఒకవేళ చూస్తే వాళ్ళు వీడియో. ఎందుకండి అలా వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు కాపీ చేయడం చెప్పండి. చాలామందికి చాలా టాలెంట్ ఉంది, వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఏదన్నా మనం యూస్ఫుల్ది చేయాలి. కానీ అది ఒకటి బాగా నచ్చిందండి, గోల్డ్ వాళ్ళ గోల్డ్ కలెక్షన్ బాగా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది కాదు కానీ వాళ్ళ హోమ్ టూర్స్ చూపిస్తున్నారు, కిచెన్ టూర్లు కూడా చూపిస్తున్నారు. బాగా బాగున్నాయి, అందరూ చాలా సూపర్ ఉంటున్నాయి. హౌసెస్ అన్నీ కూడా నీట్గా డెకరేషన్ చేసి పెట్టానండి. నిజంగా మా ఇల్లు కూడా నాకు తీయాలని ఉంది కానీ కొంచెం అక్కడక్కడ దుమ్ము ఉంది. మొదలే మనం ఓసీడీ క్లీన్ చేయందే చూపించాం కదా. సో హోమ్ టూర్స్ ఒకటి, అదొకటి నచ్చుతుంది నాకు. నెక్స్ట్ దాని తర్వాత వ్లాగ్స్ అయితే ఎంత బాగుంటాయంటే నిజంగా మన నాచురాలిటీకి దగ్గరలో ఉంటాయన్నమాట. నేనైతే చాలామంది వ్లాగ్స్ చూస్తానండి, ఎందుకంటే
అంటే వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నారు ఉన్నాము అన్నది డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాము అన్నది ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో అది వ్లాగ్స్ ఒకటి నేను బాగా చూస్తాను. నాకు నచ్చనివి వచ్చి ఈ 4 నాకు బాగా నచ్చుతాయి, అంటే వంటల్ని చూస్తాను, నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ చూస్తూ ఉంటాను, నెక్స్ట్ వ్లాగ్స్, తర్వాత హోమ్ టూర్స్, నెక్స్ట్ ఇంకా కొంతమంది యూట్యూబర్స్ వేరే ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే మనకు ఈ క్లాత్స్, ఇప్పుడు హైదరాబాద్లో అంటే మదీనా, సో మదీనాలో ఎలా ఉంటాయి మనకి ఏ షాప్ బాగుంటుంది అని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో నాకు కూడా అలా తెలిసిందే, నేను విష్ణు ట్రైడింగ్ అనుకో చెప్పాను కదా మీకు, నాకు కూడా అలా తెలిసిందే, బట్ నేను చాలా రోజుల కింద చూసాను అది, నేను వెళ్ళి అక్కడ తెచ్చుకున్నాను కూడా. నాకైతే ఇది లాక్డౌన్కి ముందే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట అన్ని కూడా. సో నాకైతే అది అయితే యూట్యూబ్ నుంచే తెలిసిందండి. సో నేను వాళ్ళకి అడిగి నా నంబర్ ఇచ్చాను, నేను మళ్ళీ యూట్యూబ్లో కాపీ చేసినట్టు అవుతుంది కదా అది, అందుకని నేను విష్ణు ట్రేడింగ్ అని కో వాళ్ళకి కాల్ చేసి ఇలా నా యూట్యూబ్ ఛానల్లో మీ నంబర్ ఇస్తానని, ఇవ్వండి పర్లే అని చెప్పి అన్నారనమాట వాళ్ళు. సో అలా అదొకటి నచ్చుతుంది, మన క్లాత్స్ ఎక్కడ బాగా దొరుకుతాయి అవి అది అది కూడా బాగా నచ్చుతుంది. అదే అంతే, ఇంకా నచ్చని ఎందుకులేండి, మళ్ళీ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు కదా, నచ్చని మన నచ్చనివి మన దగ్గరే పెట్టుకున్నాం. సో నచ్చినవి యూస్ చేసుకుంటూ ఉన్నారు అందులో నేను ఒకదాన్ని. సో అందుకనే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఎలా చేయాలి అంటే ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక్కటే కదా, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు నాకు సబ్స్క్రైబ్ అయిపోతారు అనమాట. సో అందుకనే హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి మీకు తెలుసు, యూట్యూబ్ చేసే వాళ్ళకి అంతా, యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళకి అంతా హార్డ్ వర్క్ ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ని మీ అందరికీ చూపించాలి, మా దగ్గర ఉన్న టాలెంట్ అన్న ఒక చిన్న మా సెల్ఫిష్, అంతే అది సెల్ఫిష్ కాదు కానీ ఓకే తెలియాలి అని ఒక తాపత్రయం అంటారు కదా అదే అనమాట. సో మీరు నన్ను ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తున్నట్టే అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం కాదండి, మీ దగ్గర ఉన్న డేటా ఏం కూడా వేస్ట్ అయిపోదు. ఒకవేళ మీరు నా వీడియోస్ రాకుండా ఉండాలి అంటే పర్సనలైజ్డ్ అని అందులో బెల్ ఐకాన్లో ఉంటుంది అనమాట, అది క్లిక్ చేస్తే మీ నా ఒకవేళ నా నోటిఫికేషన్స్ మీకు బోర్గా అనిపిస్తే అవి రావన్నమాట, ఆల్ అని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నాకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఒకవేళ నాకు నచ్చింది అనుకోండి నేను చూస్తాను, లేకపోతే చూడను అంతే. ఇంకా నాకు యూట్యూబ్లో నచ్చినటువంటి వీడియోస్ ఏవి అంటే ఫస్ట్ వంటల వీడియోలు అండి. నిజంగా చాలా మంది చాలా బాగా చేస్తున్నారు వంటలు, అయితే నేను వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయదలుచుకోలే, చాలా మంది చాలా బాగా చేస్తున్నారు వంటలు, నాకు తెలియని రెసిపీస్ అన్ని కూడా నేను చూసాను అనమాట యూట్యూబ్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చినది వచ్చి వంటలు రెసిపీస్ చాలా మంది చేస్తున్నారు, చాలా ప్రాంతీయ వంటలు అంటారు. ఇప్పుడు తెలంగాణ నాకు కొన్ని తెలీదు నేను తెలుసుకున్నా, ఆంధ్రావు కొన్ని తెలీదు తెలుసుకున్నా, అలా చాలా మంది చాలా డిఫరెంట్ రకాల వంటలు అయితే నేను చూస్తూ ఉన్నాను. అది ఒకటి ఫస్ట్ మెచ్చుకోవాల్సింది, నాకు నచ్చినది. నెక్స్ట్ వచ్చి చాలా మంది ఇది వాళ్ళ గోల్డ్ జ్యువెలరీ పెడుతున్నారండి, గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఇక ప్రతి ఒక్క లేడీ యూట్యూబర్ ఉన్నారనుకోండి వాళ్ళందరి వాళ్ళ ఛానల్లో ఖచ్చితంగా ఈ ఒక వీడియో ఉంటుంది అనమాట. నేను కూడా చేయాలనుకుంటున్నా కానీ చూద్దాం, ఎందుకు అందరి దగ్గర ఉన్నది నా దగ్గర ఉంటుంది కదా, మరి గోల్డ్ అవన్నీ ఎందుకులేండి. నచ్చినవి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేద్దాం ఇవి ఓకే. సపోర్ట్ చేయండి నన్ను, సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతే. లైక్ చేయండి నా వీడియోస్ అన్నిటికి, షేర్ చేయండి, షేర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా చెప్పండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మీతో పాటు వాళ్ళు కూడా చేసుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక మనం ముగ్గురికి చెప్పండి మా ఫ్రెండ్ ఇలా చేస్తుంది చరిత అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకో, వాళ్ళకి చెప్పండి మళ్ళీ వాళ్ళ ముగ్గురికి చేసుకోమని చెప్పి సబ్స్క్రైబ్ ఓకేనా. సో మీరు చేసుకున్నారు, మీరు ఒక ముగ్గురికి చెప్పండి, నేను స్టాలిన్ అయిపోతాను ఈ రోజు నుంచి, ఐఎమ్ స్టాలిన్. సో అందరికీ మీరు ముగ్గురికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, వాళ్ళని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయి 3 మెంబర్స్కి అలా చేయమని చెప్పండి, అలా మన పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది సబ్స్క్రైబ్డ్ ఫ్యామిలీ ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అవన్నీ చేసిల్లు, దాంతోపాటు ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి నా వీడియోస్కి ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్. సో లెట్ అస్ మీట్ అగైన్ విత్ టుమారోస్ వీడియో విత్ ఎ బ్యూటిఫుల్ టాపిక్. బాయ్.